Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ శివకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ సార్. ఎప్పుడైతే బాగా నాకు 1 రూపీకే మేము కస్టమర్ ఇస్తున్నాము మన అంటే ఏమనుకున్నట్టు ఏదో చిన్న హాస్పిటల్ అనుకున్నా కానీ కట్ చేస్తే మొత్తం ఫోటోలు వీడియోలు ఉంటుంది. ఇంత పెద్ద హాస్పిటల్లో 1 రూపీకే కన్సల్టెంట్ ఫీజ్ అంటే లైక్ సేవా కార్యక్రమంలో ఈ హాస్పిటల్ ముందుంటుంది అని చెప్పేసి అందరం బయట చేయడం జరిగింది. సో విచ్ ఇస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అండ్ ఇప్పుడు అదే అదొక ఎంత అయితే మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి అండ్ కార్మికులకి హెల్త్ కార్డ్ అని చెప్పేసి అండ్ హెల్త్ కార్డ్ ఒకటి ఇష్యూ చేయడము. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా వీళ్ళ తరఫున చేస్తున్నారు. చాలా మంది ఏంటంటే మన కొంచెం పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో లేకుంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో పెద్ద హాస్పిటల్ వెళ్ళాలంటే భయపడతారు. ఏ ఫుడ్ పైసలు పుంజుతారు బాబాయ్ అని చెప్పేసి ఉంటుంది. కానీ మురుగన్ హాస్పిటల్ అట్లా కాదు. సో బయట ఒకవేళ 100 రూపాయలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కానీ మురుగన్ హాస్పిటల్లో లైక్ 65 to 70 రూపీస్ అంటే 35-40 రూపీస్ అంతా సేవ్ అవుతుంది. అంటే 30-40% సేవ్ అవుతుంది మురుగన్ హాస్పిటల్లో. సో నేను ఇది బయట నేను కనుక్కోవడం జరిగింది. అండ్ నేను కూడా మురుగన్ హాస్పిటల్కి ఎప్పుడు నేను అంటే రేపు సినిమా హిట్ కొట్టినా ఎంత స్థాయికి వెళ్ళినా కూడా మురుగన్ హాస్పిటల్కి ఎప్పుడు నేను ముందు ఉంటాను. ఏ తెలియజేస్తూ ముఖ్యంగా నాకు అత్యంత ఆత్మీయుడు డాక్టర్ భాను అంబల్ తమిళ సాయి గారు మన గవర్నర్ గారి ఓపెన్ చేయబడినటువంటి హాస్పిటల్లో ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ఈ నా జన్మ మీద ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మొట్టమొదటి వారిని అప్రిషియేట్ చేస్తూ 1 రూపీని తీసుకొని 5,000 మంది పేషెంట్ని 100 రోజులు 200 రోజుల్లో ఇంత సక్సెస్ఫుల్గా సేవ అంటే నేను వచ్చిన కార్యక్రమంలో ఒక ఐటమ్ సేవా కార్యక్రమం వారు చేస్తున్న సేవ చూసి నిజంగా మనస్ఫూర్తిగా అభినందిద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ప్రధానమంత్రి గారి కార్యక్రమం వెళ్ళినందుకు అక్కడికి వెళ్ళాలి. కృష్ణ రెడ్డి గారు చేసిన మాట ఆయన మంచి కార్యక్రమం చూసి వెళ్దామన్న ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. Okay, sir, please.
ఆపరేషన్ అనేది కష్టపడిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఇక్కడ స్టాఫ్ ఉంటే వాళ్ళందరికీ కూడా నా తరఫున మా ప్రభుత్వం ద్వారా నమస్కారం తెలియజేసుకుంటాను. గొప్ప విషయం ఏంటంటే ఒక 200 రోజులలో 200 డేస్లో 5000 పేషెంట్స్కు ఈ ఆరోగ్యశ్రీ దీన్ని చేయడం జరిగింది. అది బాగా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో కూడా మీరు ఇంతింత ఇవ్వటింత అయినట్టుగా బాగా ఎదగాలి, సమాజం లోపల మంచి పేరు ప్రస్తుతం తెచ్చుకోవాలి. దీంతోపాటు ఒక ఇన్కమ్ అనేది కాకుండా కూడా పేదోళ్ళు ఎవరైనా ఉంటే అప్పేపులు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో 5-10 లీటర్లు ఖర్చు పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటారు. అటువంటి నీ దృష్టికి ఇటు వస్తే 90% డబ్బులకు పనిచేసినా ఒక 10% సమాజ సేవను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా సాయం చేసే విధంగా నువ్వు మెంటల్లీ ప్రిపేర్ కావాలి. నీ ఇంబడున్నలో కూడా అటువంటిగా సేవ చేయాలని చెప్పి చెప్పాలి. నీకు నీతో పాటు మీ కోఆర్డినేషన్ అందించే మీ స్టాఫ్కు, మీ తల్లిదండ్రులకు, మీ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా కంగ్రాచులేషన్. వాళ్ళంతా కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటా ఉన్నాను. డాక్టర్ అల్లూరి బాలచందర్ గారు ఈరోజు ఈ మురుగన్ హాస్పిటల్ యొక్క ఆరోగ్యశ్రీ వీంగిని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు నుంచే ప్రారంభమైనటువంటి ఆరోగ్యశ్రీ ఫ్యామిలీ కింద ఎవరైతే వచ్చేవారికి ఉచితంగా ట్రీట్మెంట్ చేసేటువంటి కార్యక్రమం కానీ మురుగన్ హాస్పిటల్ 3-4 ఆరుగాయలుగా ఎదగాలని వచ్చే ప్రతి పేషెంట్ అందరూ కూడా ఇక్కడ పోతే మేము ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి వస్తాం అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ని ఎక్సర్సైజ్ చేయడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తూ, పబ్లిక్ ఏం కోరుకుంటుంది అనే ఆలోచనతోనే మీరు ఒక సేవా భావంతో చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఐ హోప్ డెఫినెట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ వీల్ ఆల్సో ఎక్స్టెండ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ టు యూ వాట్ ఎవర్ వీకెండ్ వాట్ ఎవర్ బెస్ట్ వీకెండ్ టు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఒకసారి అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో ఆహ్వానించినటువంటి బాలు గారికి, మా కళ్యాణ్ గారికి, మా అరుణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు అడ్రస్ దిస్ గేర్. థ్యాంక్ యూ. शॉर्ट पीरियड के अंदर
लोगों का भरोसा जीतना बहुत बड़ी बात है, जिसके अंदर अपने आप में मिसाल है 200 डेज के अंदर 5000 पेशेंट्स का ट्रीटमेंट करना एक नॉट ए जोक, इसके लिए बहुत बड़ी जरूरत पड़ती है, जिसमें मैं तमाम मैनेजमेंट को मुबारकबादी देता हूं। और अभी जो आरोग्य आयुष्मान भारत का जो इन लोग लेकर आए हैं सैंक्शन, उसका ट्रीटमेंट स्टार्ट कर रहे हैं, इसके लिए भी मैं ऑल द बेस्ट कहना चाहता हूँ। क्योंकि अक्सर ये होता है जो पेशेंट यानी बीमार होकर आता है उसकी सबसे पहले फीलिंग होती है कि अच्छा एटमॉस्फेयर हो, डॉक्टर्स स्माइलिंग हंसते हुए बात करें और नर्स करें और उनको ये महसूस होने ना दे कि वो बीमार है, उसके अंदर ही अपने आप ही पेशेंट ठीक हो जाता है। मुर्गन हॉस्पिटल ने जो मेहनत कर रहे हैं, मैं इनको मुबारकबादी देते हुए कहना चाहता हूँ, आप तो अपने आप में पूरे तेलंगाना में अगर कोई गवर्नमेंट हॉस्पिटल के बाद में अगर वाकई कोई पब्लिक की खिदमत कर रहा है तो वो इसी हॉस्पिटल के अंदर कर रहा है। मैं इन मैनेजमेंट के तमाम जिम्मेदारों को मेरी जानिब से, मेरी पार्टी की जानिब से मुबारकबादी देते हुए उम्मीद करता हूँ कि आप जिस सर्विस के हिसाब से कर रहे हैं हमारा पूरा पूरा सपोर्ट रहेगा। हमारे पास भी काफी गरीब पेशेंट आते हैं, उनकी भी ख्वाहिश होती है कोई अच्छे हॉस्पिटल में इलाज। మనిషి గెలుపు కావాల్సింది ధైర్యం మాత్రమే, ఇంకా ఏం అవసరం లేదు, ధైర్యం దండిగుంటే సరిపోతుంది। సో బానుకు ఆ ధైర్యం దండిగుంది, ఈ హాస్పిటల్ ఇంకా ఇంకా మెట్లే దిగలేదు, మరో హాస్పిటల్ అనౌన్స్ చేసిందా బోడుపల్ గడ ఇది 1 రూపాయి నుంచి 0 కూడా రావాలని కోరుకుంటున్నాను। Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app.